బీఆర్ నాయుడు గారి గురించి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి అనాగాని యాదవం నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు, నువ్వెంతని బతికంతోరే ఇరా, ఆయన కాలి గోటికి సరిపోదు. నీ బతుకు కానీ జగన్మోహన్ రెడ్డి బతుకు కానీ బీఆర్ నాయుడు గారి కాలి గోటికి సరిపోదు. ఆయన వ్యక్తిత్వం ఎక్కడా, ఈ దొంగనాకోటి వ్యక్తిత్వం ఎక్కడా? 10 మందికి పెట్టే మనస్తత్వం ఆయింది, 10 మంది కొంపల్లో కన్నాలేసే బుద్ధి ఇరా, మీరెక్కడా ఆయన ఎక్కడరా? మరి ఏ రోజైనా సరే మీ కార్యకర్తలకైనా సరే కనీసం 10 రూపాయలు జేబులో 10 రూపాయలు తీసి ఇచ్చారా ఎవరికైనా? మీరు ఆయన గురించి మాట్లాడటం, నిన్న ఇవాళ కొద్ది బిజీగా ఉండి వీడియోలు చేయలేకపోయాను కానీ రే, నిన్న చూసుంటే కనుక నిన్న పెడుతుంది నీకు. కాస్త వయసుకి మర్యాద ఇచ్చి ఎవరు ఎలాంటి వ్యక్తులు అని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. వాడు వీడు రకరకాలుగా తప్పుడు కోతలు కొయ్యొద్దు పనికి మళ్ళీ ఎదవల్లారా, తెలియకపోతే తెలుసుకోండి. కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాదు బొక్క జగన్మోహన్ రెడ్డిని, బీఆర్ నాయుడు గారిని పక్కపరచని పక్కపక్క నించోబెట్టి ఎవరి వ్యక్తిత్వం ఏంటో తెలుసుకుంటే నాయుడు గారి కాలి గోటుకి జగన్మోహన్ రెడ్డి సరిపోవడం నేను 100 సార్లు చెప్తా మాట, అర్థమైందా? ఆయన ఎక్కడా మీరెక్కడా? మీకంతా కడుపు మంట అంతే, బీఆర్ నాయుడు గారు అంటే కడుపు మంట. నేను వైసీపీ ఆఫీషియల్లో పేజీల్లో కూడా, ట్విట్టర్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు, మొన్న ఒక ట్వీట్ చేశారు, ట్రూత్ బాంబు అంట, బాంబు లేదు బొక్క లేదు, ఏదో ఒక ఎక్సెల్ షీట్ తీసుకొచ్చి వేసేసాడు, అది కూడా బ్లర్ చేసేసి. అందులో ఎవరు పేర్లు లేవు, అందులో ఎవరి నెంబర్లు ఏంటో కూడా క్లారిటీ లేదు. ఈ యాదవులు మాట్లాడేయడమే లేడి పంట ఏంటంటే, ఇప్పుడు నిజంగా టీటీడీ చైర్మన్గా ఆయన నియమిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గతంలో ఏమేం చేశాడు, ఎలా తినేశారు అన్నీ బయట పెడతారు. అది ఒక భయం వెళ్ళకి, ఫస్ట్ భయం అదే వెళ్ళకి. తర్వాత అమరావతి ఉద్యమానికి మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు అండగా నిలబడింది ఎక్కువ శాతం ఆయనే. అదో కడుపు మంట, ఈ రెండు కడుపు మంటలు అన్నమాట. ఇప్పుడు మీరు రూలింగ్లో ఉన్నప్పుడే ఆయన తగ్గల, ఇప్పుడు ఆయన తగ్గుతాడా? మీరు ఆయన బెదిరింగ్ చేస్తున్నారా? మీరు ఆయన గురించి మాట్లాడేంత వ్యక్తులా? ఇరా కాస్త దగ్గర మీరు కన్నాలు వేసుకుని నా కొడుకులు ఆ పని మీద ఉండాలి. మనం ఏది పడితే అది మాట్లాడకూడదు, చంద్రబాబు నాయుడు గారి గురించో లేదంటే బీఆర్ నాయుడు గారి గురించో లేదంటే లేని వ్యక్తి రామోజీరావు గారి గురించి. మనం ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది, ఎంత ఎక్కువ మాట్లాడి పేలిపోతే అంతకంతా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడాల్సి వచ్చింది. కావాలంటే టీవీ ఫైవ్లో పనిచేసి బయటకు వచ్చేసిన ఎవరినైనా అడుగు, బీఆర్ నాయుడు గారు అంటే ఏంటనేది చెప్తారు క్లియర్గా. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయన గురించి తప్పక ఎక్కడా మాట్లాడరు. ఆ సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా సొంత మనుషులా చూసుకుంటారు ఆయన. మరి మీ గురించో, మీ కన్నాలు వేసి కూడా ఉండగా జగన్మోహన్ రెడ్డి ఆ సంస్థ నుంచి ఏదైతే సాక్షి కానీ సాక్షి పత్రిక కానీ ఉందో ఆ సంస్థ నుంచి బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి, ఇది మాకు జీతాలు సరిగా ఇవ్వలేదు మా డబ్బే సగం తినేశాడని చెప్తారు. పోనీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తి ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే, జగన్మోహన్ రెడ్డి గురించి ఏనాడైనా ఒక్కడంటే ఒక్కడు మంచిగా చెప్పాడా? అప్పుడు చెప్పింది ఏంటి, ఉదాహరణకి ఇద్దరు ముగ్గురు చూపిస్తా, రఘురామకృష్ణరాజు గారు తక్కువ లెక్కతే 200 కోట్ల రూపాయలు నొక్కేశాడు ఆయన దగ్గర. తర్వాత ఏర్లగడ్డ వెంకట్రావు ఆయన దగ్గర 100 కోట్ల రూపాయలు, అంటే ఆయన చేతి పెట్టుబడి పెట్టించాడు. జగన్మోహన్ రెడ్డి జేబులో డబ్బులు తీయకపోగా వాళ్ళ చేత పెట్టుబడి పెట్టించి వాళ్ళ నెట్ట నీళ్ళునే ముంచేశాడు వాళ్ళని. ఇవాళొచ్చి యాదో పాఠాలు చెప్తున్నారు మీకు, మరి అక్కడ కొద్ది సిగ్గుపాడంటారు. అలా ఒకరిద్దరు కాదురో, నిన్న కాక మొన్న కూడా ఒక పేపర్లో ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఏంటి, నా దగ్గర డబ్బులు లేవు, ఈ 5 ఏళ్ల కాలం పాటు పార్టీని మీరే నడిపించాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరు డబ్బులు అందరి కొంపల్లో నేనే కన్నాలేసి నేనే తినేస్తాను అన్నాడు కదా, అది తేడా, అర్థమైందా? బీఆర్ నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉందమ్మా. వ్యక్తిత్వంలో బీఆర్ నాయుడు గారి కాలు గోటుకి సరిపోడు జగన్మోహన్ రెడ్డి. ఆపదని ఎవరు వెళ్ళినా సరే ఆయన దగ్గరికి ఖచ్చితంగా సహాయం అందించి పంపిస్తాడు ఆయన, ఎంతో కొంత.
అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు పరామర్శకి సన్నాసి ఎదవల్లారా, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ, లేదంటే కార్యకర్తల కుటుంబ సభ్యులకు కానీ ఏ రోజైనా జేబులోంచి తీసి ఇదిగోయి 10 రూపాయలు ఉంచానని చెప్పేసి ఇప్పుడన్నా అన్నాడరా? అన్నాడా? అన్నారు. మీరు ఈయన విమర్శించడం ఏ రోజైనా సరే ఒక 10 రూపాయలు ఇచ్చినట్టు చూపించండి. జగన్మోహన్ రెడ్డి తీసి బీఆర్ నాయుడు గారు కొన్ని 100 మందికి ఇచ్చాడు ఎలాగైనా. అర్థమైందా? అడిగినా అడగకపోయినా పరిస్థితిని బట్టి సరిగా పట్టుకెళ్ళి దించు, ఖర్చులు పనికొస్తాయి, తర్వాత చూసుకుందో, ఇల్లు ముందు శుభ్రంగా ఉండు. నేను చాలా సందర్భాల్లో చెప్పా, ఒకనొక నా దశలో పరిస్థితి బాగాలేనప్పుడు పిలిచి మరీ నాకు ఆర్థిక సహాయం ఆయన అందించాడని చెప్పేసాను. మేము చెప్పుకుంటాం, నేనేమో ఆ సంస్థలో పనిచేసిన వ్యక్తినేం కాదు. చాలా తేడా ఉంటాయమ్మా, మీరు తెలుసుకోరు, మీకు తెలియదు, ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శించేస్తారు. టీటీడీ చైర్మన్ చేస్తారని భయమా? మా అలాంటి వ్యక్తులకి టీటీడీ చైర్మన్ ఇచ్చేస్తారని మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డికి ఇచ్చుకున్నాడు సొంత బాబయ్యే. 10 ED కేసులు, ఒక 20 CBI కేసులు ఉన్నాయి. బీఆర్ నాయుడు గారి పని లేవు కదా. ఆయన 10 మందికి పెట్టడం తప్పితే 10 మంది దగ్గర నుంచి తినేయలేదు కదా, 10 మందిని దోచేయాలని చెప్పి ఎప్పుడు ఆలోచించలేదు కదా. మరి ఎవడక్కడ మీరు నీతులు చెప్పేది ఇక్కడ? ఎవడకని చెప్పని అడుగుతున్నాను నేను. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరి గురించి ఏం మాట్లాడాలి, ఎంతమేరకు మాట్లాడాలి, ఎవరికి ఎంత మర్యాద ఇవ్వాలి ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది. మీరు పోలుకలొద్దు, పోలు చేయదురో, మీరు ఏదో అనుకుంటున్నారేమో. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి ఇంగిలి చెత్త కాకిని తోలడం, వారిని మెతుకులు ఎగిరి కింద పడిపోతే మళ్ళీ కాకి తిని బాగుపడిపోద్దేమో అనుకునే రకం ఈయన.